कुछ ना आले बेटा हां ए अभी मैं आ रहा था मैं इसमें मान ఇది రాంపల్లికి వెల్కమ్ టు ఓపెక్స్ ప్రాపర్టీ వెల్కమ్ టు ఓపెక్స్ ప్రాపర్టీ ఇది రాంపల్లికి 1 కిలోమీటర్ దూరంలో 33 ఎకరాల్లో నిర్మించబడిన ఇల్లు ఇది ఇందులో మా యొక్క ఈస్ట్ ఫేస్ ఒకటి ఉంది వెస్ట్లు కూడా ఉన్నాయి కనపడే వెస్ట్లు ఉన్నాయి దాని ఎదురుంగ ఈస్ట్ ఒకటి ఉంది ఈస్ట్ ని మనం ఒక్కసారి దాన్ని లోపలికి వెళ్ళి చూద్దాము ఇది నా ఇది 30 అడుగుల రోడ్డు ఇది కనపడేది 30 అడుగుల రోడ్డు దాని కనెక్టివిటీ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు దాని కనెక్టివిటీ వచ్చేసి 50 ఫీట్ రోడ్డు ఇది 27x50 సైజ్ హౌస్ ఇప్పుడు మనం చూసేది 27x50 సైజ్ హౌస్ ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అన్నమాట ఇది 27x50 సైజ్ ఈస్ట్ ఫేస్ హౌస్ 27x50 సైజ్ ఈస్ట్ ఫేస్ హౌస్ 150 గజాల హౌస్ ఇది ఇక్కడ గజం వచ్చేసి ఒక 22000 నడుస్తుంది గజం వచ్చి 22000 నడుస్తుంది గజం వచ్చి 22000 నడుస్తుంది ఇది ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ 27x50 సైజ్ ఇది 15x14 సైజ్ కార్ పార్కింగ్ ఎంట్రన్స్ లో ఉన్నాం మనం ఇప్పుడు 15x14 కార్ పార్కింగ్ మనకు ఒక ఇన్నోవా కార్ పట్టుద్ది ఇందులో కనపడేదేమో ఈస్ట్ కు డోర్ కిచెన్ లో నుంచి ఈస్ట్ డోర్ ఇచ్చాం కిచెన్ లో నుంచి ఈస్ట్ కు డోర్ ఇది మనకి స్టేర్ కేస్ రైలింగ్ వస్తుంది ఇక్కడ వాష్ ఏరియా స్టేర్ కేస్ పక్కన వాష్ ఏరియా ఇచ్చాము కనపడేది వాష్ ఏరియా అది కిచెన్ లో ఈస్ట్ కు డోర్ ఇచ్చాం బయటికి ఇది మన హౌస్ హౌస్ ఇది హౌస్ ఫ్రంట్ సైడ్ హౌస్ ఇదంతా కార్ పార్కింగ్ లో నుంచి మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది మెయిన్ డోర్ ఇది ఈ మెయిన్ డోర్ నుంచి మనం ఎంటర్ అవుతున్నాం 150 గజాల హౌస్ ఇది ఇది 27x50 సైజ్ ఈ హాల్ వచ్చేసి 16 ఫీట్లు 16 పొడవు వెడల్పు 11 16x11 ఈ హాల్ వచ్చేసి 16 పొడవు వెడల్పు 11 ఇదంతా హాల్ హాల్ చూసారా ఎంత చక్కగా ఉందో హాల్ 100% వాస్తుతో కట్టిన ఇల్లు ఇది ఇదంతా హాల్ ఎంటర్ కాగానే నార్త్ కు డోర్ ఇచ్చాం ఈస్ట్ లో ఎంటర్ కాగానే నార్త్ కు డోర్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఈస్ట్ నార్త్ డోర్ ఇదంతా హాల్ ఇదంతా హాల్ ఇదంతా హాల్ ఇదంతా హాల్ హాల్లో ఆర్చ్ అన్నమాట ఇదంతా కనపడేది ఆర్చ్ అది టీవీ పాయింట్ ఇది ఫాల్ సీలింగ్ చూడండి ఫాల్ సీలింగ్ కలర్స్ వస్తాయి ఈ కలర్స్ అన్నీ మీ ఆప్షన్ అన్నమాట కలర్స్ మనం ఈ హాల్లో నుంచి కిడ్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది కిడ్స్ బెడ్రూమ్ ఇది కిడ్స్ బెడ్రూమ్
కిడ్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ అరేంజ్ చేశాం అన్నమాట. చాలా బాగుంటుంది కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ 11x10 కిడ్స్ బెడ్రూమ్. దీనికి కిటికీలు కూడా ఇచ్చాము, షెల్ఫ్ ఇచ్చాము. షెల్ఫ్ ఈ షెల్ఫ్ బ్యాక్ వస్తే ఇదంతా కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ హాల్, మళ్ళీ హాల్. ఈ హాల్, ఈ హాల్లో నుంచి ఈ ఆర్చ్లో నుంచి మళ్ళీ డైనింగ్లోకి వెళ్తున్నాం. డైనింగ్లోకి వచ్చాం మనం. మళ్ళీ ఈ డైనింగ్ హాల్ అన్నమాట ఇది. ఈ డైనింగ్లో వాష్, వాష్ ఏరియా. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ పాయింట్ వాష్ బేసిన్, వాష్ ఏరియా. ఈ వాష్ ఏరియాలో నుంచి బ్యాక్ వస్తే ఇదంతా డైనింగ్. డైనింగ్ పక్కన ఓపెన్ కిచెన్ చూడండి. ఎంత ఎంత బ్యూటిఫుల్గా కట్టామో. ఓపెన్ కిచెన్ లోపలికి వెళ్తూ ఉంటే మనం చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఇది ఇదంతా ఓపెన్ కిచెన్, ఓపెన్ కిచెన్ ఇదంతా. దీని కూడా టీ కప్పులు అవన్నీ పెట్టాము టేల్స్ మీద. సాసర్లు కప్పులు కిచెన్లో ఎలా ఉండాలో అంత ప్లెజెంట్గా మనం పరిసరాలు ప్లెజెంట్గా ఉంచామన్నమాట. కిచెన్లో ఆ టీ కప్పులతో మనం ఏర్పాటు చేసాం. ఇక ఇదంతా కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కిచెన్, కిచెన్ చూడండి ఎంత బాగుందో. మళ్ళీ కిచెన్లో నుంచి పని మనిషి బయటకు వెళ్ళడానికి ఈస్ట్ కో డోర్ ఇచ్చాం, ఈస్ట్ కు డోర్ ఇచ్చాం. ఇక అది ఈస్ట్కు డోర్ ఇచ్చాం. ఈస్ట్ని, ఈస్ట్కి డోర్ ఇచ్చాము. ఆ ఈస్ట్ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్న వాష్ ఏరియా ఉందన్నమాట మెట్ల కింద. అక్కడ పని మనిషి వాష్ చేసి మన అంట్లు అవన్నీ వాష్ చేసుకోవటానికి మనం రైట్ సైడ్న వాష్ ఏరియా ఇచ్చాము. ఇది హాల్. హాల్ వచ్చేసి 7x6 హా. ఇది ఏది కిచెన్, కిచెన్ సైజు 7x6. ఈ కిచెన్ నుంచి బయటకు వస్తే మనం బ్యాక్కి వస్తే కిచెన్ చూడండి. ఓపెన్ కిచెన్, ఓపెన్ కిచెన్. అదేమో పూజ గది, పక్కనే పూజ గది, పక్కనే పూజ గది, పక్కనే పూజ గది. ఈ పూజ గదిలో నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్, బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్న కామన్ టాయిలెట్, లెఫ్ట్ సైడ్న కామన్ టాయిలెట్. కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, చీకటి పడతా తీస్తున్నాం మేము కొంచెం. ఇది ఇది కామన్ టాయిలెట్ అన్నమాట. కామన్ టాయిలెట్ బ్యాక్ వస్తే మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఎంత బాగుంది. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్, ఇదంతా మాస్టర్ బెడ్రూమ్, ఇదంతా కింద మాస్టర్ బెడ్రూమ్. 13x14 సైజు, 13x14 సైజు మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్. మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనం అటాచ్ టాయిలెట్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ కనపడేది, అటాచ్ టాయిలెట్. ఈ అటాచ్ టాయిలెట్కి బ్యాక్ కొంచెం బ్యాక్ వస్తే ఈ డ్రెస్సింగ్ రూమ్ అనమాట. ఇది డ్రెస్సింగ్ పాయింట్ అనమాట. డ్రెస్సింగ్ చేసుకోవటం, స్నానం చేసి వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చాము. ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఆ లోపల మాత్రం అటాచ్ టాయిలెట్. ముందుకు వస్తే డ్రెస్సింగ్ ఏరియా. ఈ డ్రెస్సింగ్ ఏరియా నుంచి మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ మంది 13x14 సైజు బెడ్రూమ్, మాస్టర్స్ బెడ్రూమ్. ఇది మాస్టర్స్ బెడ్రూమ్. దీనికి కూడా ఫాల్ సీలింగ్. కలర్స్ మన ఆప్షన్, కలర్స్ మీకే ఆప్షన్ ఇస్తాం మేము కొనుక్కునే వాళ్ళకి. ఇది నుంచి బయటకు వద్దాం. బయటకు వస్తామంటే మనం
మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తామంటే చూడండి కనపడేదేమో కిచెన్ పూజ గది ఇది ఏమో డైనింగ్ ఈ డైనింగ్ రైట్ తిరిగితే హాల్ రైట్ తిరిగితే హాల్ అదంతా హాల్ హాల్లోకి వెళ్తున్నాం మనం మళ్ళీ ఇదంతా హాల్ ఇదంతా హాల్ ఇదంతా హాల్ హాల్ నుంచి మళ్ళీ బైక్ బయటకు వస్తాను అన్నమాట హాల్ ఇదంతా హాల్ నుంచి మనం బయటకు వస్తున్నాం బయటకు వచ్చి రైట్ సైడ్ న మనం గల్లీలోకి వెళ్తున్నాం మళ్ళీ రైట్ సైడ్ గల్లీలోకి వెళ్తున్నాం రైట్ సైడ్ గల్లీలోకి వెళ్తున్నాం మనం మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక గల్లీ 2 ఫీట్ గల్లీ దాని తర్వాత నెక్స్ట్ వచ్చే గల్లీ 1 ఫీట్ గల్లీ వాస్తు 100% వాస్తు నిర్మించబడిన ఈ ఇల్లు మేము ఎక్కడ కట్టినా కూడా వాస్తుకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం అన్నమాట ఈ ఇల్లు గనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి వచ్చి చూడండి మీరు చక్కగా కట్టాం మేము ఇదంతా కార్ పార్కింగ్ చూడండి ఎంత బాగుందో కార్ పార్కింగ్ ఇదంతా కార్ పార్కింగ్ చూడండి కార్ పార్కింగ్ వాష్ ఏరియా ఇదని కిచెన్లోకి వెళ్ళడానికి మళ్ళీ బయట నుంచి కిచెన్లోకి వెళ్ళడానికి కిచెన్ డోర్ అంత కిచెన్ బయట నుంచి లోపలికి చూస్తే దీనికి అద్దాలు ఇచ్చాం 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది నా నెంబర్ వచ్చి 8978881055 8978881055 ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్